ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి కంఠత వాక్యము దేవుని వాక్యమును మన హృదయములో ఉంచుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మన పెదాల మీద ఉంటుందో, అంటే మన మనసులో ఉంటేనే అది మన పెదాల మీదకి వస్తుంది. సమయాను సందర్భంగా అపవాదిని ఎదుర్కోవడానికి, శోధనను జయించడానికి వాక్యము మన హృదయంలో ఉంటే వెంటనే మనము దానిని ఉపయోగించి దేవునికి విజయాన్ని తేవచ్చు. ఈరోజుకు మనము కంఠస్థం చేయబోయేటువంటి వాక్యాన్ని చదువుకుందాము. యూదా రాసినటువంటి మరి పత్రిక, అందులో ఒకటే అధ్యాయం ఉంటుంది, 23వ వచనము. ఫస్ట్ తెలుగులో, తర్వాత ఇంగ్లీష్లో, తర్వాత 1 మినిట్ ఎక్స్ప్లెనేషన్తో ముగించుకుందాము. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఓవరాల్గా మనం ఈ యొక్క వచనంలో ఏం నేర్చుకున్నామనంటే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చదువుకుందాం. ది లెటర్ ఆఫ్ జూత్, chapter 1 verses 23. Rescue those who are living in danger of hell's fire. There are others you should treat with mercy, but be very careful that their filthy leaves don't rub off on you. To simplify this, rescue those who are living in danger of hell's fire. Anaga, ఎవరైతే దేవునిని అంగీకరించక తమ జీవితాలను అపవిత్రపరచుకొని వారు లోక సంబంధంగా బ్రతుకుచున్నారో, వారి మీద మీరు కనికరం పడి వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అగ్నిలో నుండి లాగినట్టుగా, ఎవరైనా అగ్నిలో పడితే వారిని రక్షించాలని వారి మీద నీళ్లు పోయడము, లేకపోతే బత్తాలతో వారిని చుట్టి బెడ్ పెద్ద పెద్ద బెడ్షీట్లతో గొంగలితో చుట్టి వారికి అంటుకున్నటువంటి అగ్నిని ఆర్పి, ఎలాగైతే మంటలలో పడినటువంటి ఒక వ్యక్తిని మనం రక్షిస్తామో, అలాగే నరక ప్రాప్తులు కాకుండా ఒకరిని మనం రక్షించాలి అనేదే ఇది యొక్క దీని యొక్క ఉద్దేశము. కమింగ్ టు ఇంగ్లీష్, వెన్ యు సీ ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద ఫైర్ అండ్ వీ ఆల్వేస్ థింక్ టు రెస్క్యూ హిమ్, to save him we will pour the water or we will cover him with the blankets in order to save his life. Therefore we are saving a person from the fire. Likewise, when a person living filthy life, as a Christian we should show him the mercy and also teach him the word of God and save him and rescue from the hell. మొత్తానికి ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి కొందరినైనా రక్షించాలి అని. కాబట్టి ఈ యొక్క వచనాన్ని మీరందరూ కంఠస్థము చేసి పెట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. Amen.